స్కీమ్ స్కీమ్కి సంబంధించి ఇంకా కూడా దేశంలో ఎన్నో గొడవలు అసలు ఈ అగ్నివీరులకు ఇన్ని అవకాశాలు ఏమిటి నాలుగేళ్ల పాటు ఇలా వాళ్ళ ఆర్మీలో ట్రైనింగ్ ఏమిటి తర్వాత వీళ్ళకి ఇరవై లక్షల రూపాయలు అప్పచెప్పడం ఏంటి దీని మీద మీకు చాలా చాలా పెద్ద లెవెల్లో మీకు పోరాటాలు నిరసనలు ఇంకా రైల్వే స్టేషన్స్ ఎందుకు ఈ రైల్వే స్టేషన్స్ను వీళ్ళు వేదికగా ఎందుకు ఎంచుకుంటున్నారు అనేది అర్థం కావడం లేదు కొత్త ట్రెండ్లా ఉంది కానీ మీకు దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో రైల్వే స్టేషన్స్లో మీకు ఇలాగా ట్రైన్లను తగలబెట్టేయడాలు అక్కడ ఉండే ప్రాపర్టీస్ని ధ్వంసం చేయడాలు ఇలాగ చేస్తున్నారు ఇదంతా కూడా మీకు యువకులు భారతదేశంలో ఉండే యువకుల సంబంధించిన ఒక వ్యవహారం సో వీళ్ళు చదువుకున్న తరువాత బయటికి వచ్చిన తరువాత ఒక ఉద్యోగం వెతుక్కొని వీళ్ళు ఒక ప్రయోజకుడు ఎలా అవ్వాలి అని తల్లిదండ్రులు ఎదురు చూస్తారు సో తిను కూడా ఒక మంచి ఉద్యోగం నాకు ఉండాలి ఒక అబ్బాయి అనండి అమ్మాయి అనండి మంచి ఉద్యోగం ఉండాలి ఒక ప్రొటెక్షన్ ఉండాలి నేను నా కుటుంబానికి ఏదో ఒక విధంగా సహాయపడాలి ఈ ఆలోచనలు అంతా ఉంటాయి యువకుల్లో కానీ ఆ ఏజ్ చూసేటప్పటికి ఒక విపరీతమైన కన్ఫ్యూజన్ ఏ దారిలో వెళ్ళాలి ఎటు పెడితే నాకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి నా భవిష్యత్తు ఎలా ఉంటుంది ఈ కన్ఫ్యూషన్ మీకు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళలో ఉండే వాళ్ళకి మీకు ఖచ్చితంగా ఉంటుంది కానీ విచిత్రం చూడండి ఈ వైలెన్స్ని చూసి ఈ హింసను చూసి జరిగిన అంటే యువకులు ఇలాగా రైల్వే స్టేషన్లలో కర్రలు పట్టుకొని ఇలా ట్రైన్లను తగలబెట్టేయడాలు ఇలా పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం ప్రజలను ప్రజలను మీరు భయభ్రాంతులకు గురి చేయడం ఎందుకంటే స్కూల్ ఓపెన్ అయ్యింది మీకు ఇంకా అటు ఇటు ట్రాన్సిట్లో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పిల్లల్ని పెట్టుకొని రైల్వే స్టేషన్స్లో ఉంటారు వాళ్ళని మీరు ఇంతలా భయపెడితే దీనికి అర్థం ఏమిటి సో మీకు మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహేంద్ర ఈయన చాలా రియాక్ట్ అయ్యాడు అంటే చాలా బాధపడ్డాడు ఇది నాకు అసలు ఈ విజువల్స్ చూస్తూ ఉంటేనే నేను ఎక్కడ లేని బాధ వచ్చింది మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి అంటే మీరు చూడండి ఆనంద్ మహేంద్ర అంటే ఒక మామూలు వ్యక్తి కాదండి టాటాస్ రతన్ టాటా గారికి ఎంత పేరుందో ఆయనకన్నా ఆయన ఒక శిష్యుడు లాంటి వ్యక్తి ఆనంద్ మహేంద్ర చాలా చాలా బాధ్యత కలిగిన ఒక పౌరుడు సో ఈయన ఏమంటున్నాడు అంటే అంటే నిన్నటికి నేను ఒక ట్వీట్ వచ్చింది ఆ ట్విట్టర్లో ఈయన పెట్టిన మెసేజ్ వివరం చూసి నేను మాట్లాడుతున్నాను అంటే ఇది మొత్తం సోషల్ మీడియాలో చాలామంది కవర్ చేశారు ఈయన ఏమి మాట్లాడుతున్నాడు అంటే చూడండి ఒక వ్యక్తి అగ్నిపద్ స్కీమ్ కింద అగ్ని వీరుడుగా తయారైతే తయారైన వాడికి ఏంటి ఫస్ట్ లీడర్షిప్ ఉంటుంది తర్వాత టీంవర్క్ ఎందుకంటే ఇతను తన సహ ఉద్యోగులతో నాలుగేళ్ల పాటు కలిసి మెలిసి తిరిగాడు వాళ్ళ హాస్టల్స్లో ఇతను వాళ్ళతోనే కలిసి ఉన్నాడు ఒకళ్ళ సమస్యను ఒకళ్ళు అర్థం చేసుకున్నారు వీళ్ళు కలిసిమెలిసి పనిచేశారు అలాగే ఫిజికల్ ట్రైనింగ్ అని ఒకటి ఉంటుంది ఎవరైతే ఫిట్గా ఉంటారో వాళ్ళు ఈ దేశానికి ఉపయోగపడతారు అని చెప్పి చెప్తారు సో ఈ మూడు ఏరియాస్లో ఏది లీడర్షిప్ టీంవర్క్ ఫిజికల్ ఫిట్నెస్ ఈ మూడు చూసినప్పుడు అగ్నివీరులు మిగతా వాళ్ళకన్నా క్వాలిఫైడ్గా ఉంటారు కాబట్టి కార్పొరేట్ సెక్టార్లో వీళ్లకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి అంటే ఏంటి నేను నా సంస్థలో మహేంద్ర అనబడే సంస్థలో మహేంద్ర గ్రూప్లో వీళ్ళందరికీ కూడా నేను ఉద్యోగాలు ఇవ్వగలను ఆ రిక్రూట్మెంట్ అనేది నేను చెయ్యగలను అని చెప్పి నిన్నటికి నిన్న ఒక ట్వీట్ చేశాడు సో ఇది ఎంత పెద్ద సెన్సేషనల్ వార్త అంటే ఆనంద్ మహేంద్ర రైట్ టైంలో కరెక్ట్ అయిన మెసేజ్ మన భారతదేశ యువకులకు ఇచ్చాడు వెంటనే ఏమైపోయింది కార్పొరేట్ సెక్టార్ లో ఉండే పెద్ద పెద్ద దిగ్గజ సంస్థలు మీకు పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు చూడండి ఆర్పీజి గ్రూప్ యొక్క చైర్మన్ హర్ష గోయంకా అంటారు అంటే రామ్ ప్రసాద్ గోయంకా గ్రూప్ అంటారు ఆర్పీజీ అంటే చాలా పెద్ద గ్రూప్ అంటే ఇప్పుడు మనం సిఎడ్ టైర్స్ అంటాం చూసారా ఆ సంస్థకు చెందిన వాళ్ళు జెన్జార్ టెక్నాలజీస్ అని చెప్పి ఇది వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ అయిన ఒక మీకు ఒక సంస్థ సో దీని చైర్మన్ ఏమన్నాడంటే ఆనంద్ మహేంద్ర గారు చాలా కరెక్ట్గా మాట్లాడారు సో నేను కూడా అంటే ఇది ఒక ప్లడ్జ్ లాగా మనం తీసుకోవాలి ఏంటి అగ్నివీరులు తయారైన తర్వాత ఇరవై ఐదు పర్సెంట్ వాళ్ళు ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ డెబ్బై ఐదు పర్సెంట్ వాళ్ళు ఉంటారు చూసారా వీళ్ళందరికీ కూడా కార్పొరేట్ సెక్టార్స్లో మంచి మంచి ఉద్యోగాలు దొరుకుతాయి సో దీనికి నేను గ్యారంటీ ఈ ప్లెడ్జ్లో నేను కూడా ఒక భాగాన్ని ఇంకా ఎంతోమంది దయచేసి మీరు మన యువకులకు ఆ ప్రోత్సాహాన్ని ఇవ్వాలి మీ భవిష్యత్తు మా రక్షణలో ఉంటుంది మీరు భయపడక్కర్లేదు ఎందుకంటే ఒక దేశము అన్నప్పుడు డిఫెన్స్ రంగములో ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో అది ఆర్మీ అనండి ఎయిర్ ఫోర్స్ అనండి నేవీ అనండి ఈ రంగాలలో వాళ్ళు రేపు మా భవిష్యత్తు ఏమిటి రేపు మాకు ఉద్యోగాలు ఉంటాయా రేపు మేము ఒక మంచి జీవితాన్ని జీవించగలమా మా కుటుంబాన్ని పోషించగలమా ఇలాంటి డౌట్స్ వీళ్ళకి ఉండకూడదు ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు దేశము కోసం ఎన్నో సేవలు చేశారు వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టి వాళ్ళు సరిహద్దుల్లో మన పోరాటాలు చేస్తున్నారు అలాంటి వాళ్ళు రేపు మా భవిష్యత్తు ఏమిటని ఎప్పుడు కూడా ఆలోచించకూడదు అలాంటిది మీకు పొలిటికల్ పార్టీస్ చెప్తున్నాను కదా ఐదేళ్లకు ఒక పార్టీ మారిపోతూ ఉండొచ్చు వీళ్ళు అధికారంలోకి వచ్చి వాళ్ళు కదండి ప్రామిస్ చేశారు మేము చెయ్యలేదు కదా అని చెప్పే అవకాశాలు ఉంటాయి కానీ ఒక కార్పొరేట్ సంస్థ యొక్క యాజమాన్యం అదిను ఆనంద్ మహేంద్ర లాంటి ఒక వ్యక్తి ఒక మాట ఇచ్చాడు అంటే ఇతను మాట మీద కట్టుబడి ఉంటాడు ఇది మీరు ఒక పొలిటీషియన్ దగ్గర ఎదురు చూడలేదు ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉండడానికి ఎన్నో మాట్లాడొచ్చు కానీ కార్పొరేట్ సెక్టార్లో కొన్ని సంస్థలు అంటే అందరూ కార్పొరేట్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆనంద్ మహేంద్ర లాంటి వాళ్ళు లేదా మీకు హర్షు గోయంక లాంటి వాళ్ళు ఉంటారని అనుకోవడం లేదండి ఇంకా చెప్పాలంటే రతన్ టాటా లాంటి వాళ్ళు ఇంకా ఎటువంటి ప్రకటనలు చేయలేదు ఖచ్చితంగా టాటా వాళ్ళు కూడా ఇందులోకి వస్తారు ఎందుకు చెప్తున్నారంటే మహేంద్ర గ్రూప్ అన్నారు అనుకోండి డిఫెన్స్ అని చెప్పి చాలా పెద్ద సంస్థ ఉంది మహేంద్ర డిఫెన్స్ సిస్టమ్స్ అంటారు వీళ్ళేంటి మీకు ఆర్మోడ్ లైట్ స్పెషలైజ్డ్ వెహికల్స్ అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ కోసము ఎన్నో అద్భుతమైన వాహనాలను తయారు చేసిన సంస్థలు అలాగే మహేంద్ర టెలిఫోనిక్స్ అంటారు అంటే హార్డ్వేర్ అని సాఫ్ట్వేర్ అండి మహేంద్ర లాంటి వాళ్ళు దిగ్గజ సంస్థలు వీళ్ళు ఇండియన్ డిఫెన్స్ కోసం ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోసం ఎంతో పాటు పడేవాళ్ళు ఓకే ఇదంతా కూడా డిఫెన్స్ డీలింగ్స్ ఏనండి వ్యాపారం అండి అనవచ్చు కానీ మహేంద్ర ఆనంద్ మహేంద్ర లాంటి వ్యక్తులు ఈ దేశం కోసం చాలా చాలా ఎక్కువ ఆలోచిస్తారండి అలాంటి వాళ్ళు ఒక ప్రామిస్ చేస్తున్నప్పుడు రేనైనా నువ్వు భయపడకు నువ్వు అగ్నిపథ్ స్కీమ్లోకి వెళ్ళు అగ్ని వీరుడుగా తయారవు నాలుగేళ్ళు అయిన తర్వాత తర్వాత బయటికి వచ్చిన తర్వాత నేరుగా నువ్వు మహేంద్ర గ్రూప్ అప్రోచ్ అవ్వు నీకు ఉద్యోగం దొరుకుతుంది మేము రిక్రూట్ చేసుకుంటామని అంటున్నారు అంటే ఖచ్చితంగా ఇది ఒక భరోసా అంటే రేపు యువకులు దేశ సేవ చేసి బయటికి వచ్చాక మేము ఏమైపోతాము మా భవిష్యత్తు ఏమిటన్న డౌట్ వీళ్ళెవరికి కూడా ఉండదు ఎందుకంటే ఇది చాలా చాలా ఈజీ వీళ్ళు పర్ఫెక్ట్లీ క్వాలిఫైడ్ అండి పర్ఫెక్ట్లీ ట్రైన్డ్ మంచి లీడర్షిప్ ఉన్నవాళ్ళు టీం వర్క్ ఎలా చేయాలో తెలిసిన వాళ్ళు వీళ్ళు ఆటోమేటిక్గా అందరికన్నా ముందుంటారు ఒక ఆర్మీ మ్యాన్ ఒక సంస్థలో ఉండడం అనేది ఆ సంస్థకు అతను ఒక పెద్ద అసర్టుగా తయారవుతాడనేది ఆనంద్ మహేంద్ర గారి నమ్మకం కానీ నేను బాధపడే విషయం ఏంటంటే చూడండి ఈ డిఫెన్స్ అకాడమీస్ అని చెప్పి ఎన్నో ఉన్నాయి దేశాల్లో వీళ్ళు అంటే ఈ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు డిఫెన్స్ రంగంలో ట్రైనింగ్ ఇచ్చే మీకు టీచర్లు ఇలాగే యువకులను రెచ్చగొట్టారు మీరు హింసకు పాల్పడండి ఇలాగ మీరు ఓపెన్గా వెళ్ళి మీరు ఇలా గొడవలకు దిగండి ఘర్షణలకు దిగండి అని చెప్పి వీళ్ళు ఇలా ఇన్స్టిగేట్ చేశారు అనేది ఈ ఆలోచనే చాలా ఎందుకంటే వీళ్ళు గురువులుగా వాళ్ళు అనుకుంటారు మా గురువే వెళ్ళేలా గొడవ పడండి అన్నప్పుడు మీకు ఎలా చూసుకున్నా కూడా దీన్ని మనం ఒప్పుకోకూడదు కదండి అంటే వాళ్ళది న్యాయపరమైన పోరాటం అండి అని చెప్పి ఎంతోమంది చెప్తున్నారు ఎలాంటి న్యాయపరమైన పోరాటం అయినా కూడా అక్కడ ప్రజలు ఉన్నారు మహిళలు ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళని మీరు ఇంతలా భయపెట్టడం వాళ్ళలా అరుచుకుంటూ పరిగెట్టడం ఇదంతా చూడడానికి బాలేదండి బాగాలేదండి మళ్ళీ మన ప్రాపర్టీస్ని మనమే తగలబెట్టడం అనేది చాలా చాలా దారుణమైన విషయము కాబట్టి మనం పాజిటివ్ గా ఉండాలి నేను చూసేది ఒకటేనండి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీ విజయానికి పునాది అలాంటప్పుడు ఒక అగ్నిపథ్ స్కీమ్ ఇవాళ వచ్చింది దీని ఆధారంగా ఇండియన్ ఆర్మీలో రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ ఇంకా జరగలేదు కాబట్టి మా జీవితాలే అయిపోయిందని చెప్పి ఎవరైనా అనుకుంటే మీకు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా చాలా వీక్గా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను అలాంటిది కాదండి మీరు ఏ రంగము ఎంచుకున్నా కూడా అందులో మీరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేయగలిగితే దానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంపాదించగలిగితే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలరు మరి అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఇవాళ ఆనంద్ మహేంద్ర ఇచ్చిన స్టేట్మెంట్ ఆయనతో పాటు భారతదేశం ఇప్పుడు హర్ష్ గోయ్ అంటే సెవెంటీ సెవెంత్ రిచెస్ట్ ఇండియన్ అని చెప్పి చెప్తారు ఆయన ముందుకు వచ్చి మేము ఉద్యోగాలు ఇస్తాం అన్నప్పుడు ఇది చాలా చాలా గొప్ప విషయము మరి దీని మీద మీరు ఏం ఆలోచించారు ఇలాగే కార్పొరేట్ దిగ్గజ మీకు సంస్థలందరూ కూడా మేము మీ వెంట ఉన్నాము ధైర్యంగా మీరు వెళ్ళి ఆర్మీలో జాయిన్ అవ్వండి అనడం చాలా చాలా గొప్ప విషయము సో భారతదేశం యొక్క భవిష్యత్తు యువకులకు ఇలాంటి గొప్ప గొప్ప అవకాశాలు ఉంటాయి వాళ్ళు ధైర్యంగా వెళ్ళి ఇండియన్ ఆర్మీలో చేరవచ్చు అన్న ఆ భరోసా ఇవాళ కలిగింది మరి దీని మీద మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మీ ఒపీనియన్ ఎలా ఉందో ఒకసారి తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్